వెల్కమ్ టు సుందర్ షాట్స్. ఒక బీజేపీ లీడర్ అంటాడు అగ్నివీరులను బీజేపీ ఆఫీస్ లో ముందు వాచ్ మెన్ లో పెట్టుకుంటారంట. ముజే అగర్ ఇస్ ఆఫీస్ మే బీజేపీ కే ఆఫీస్ మే సెక్యూరిటీ రఖనా హై తుమ్ అగ్నివీర్ కో ప్రాథమికతా దో. ఇంకో మంత్ర అంటాడు కటింగ్ ఏజుడు బట్టలు ఉతుకుడు నేర్పిస్తారంట. అందులో బట్టలు ఉతుకే వాళ్ళు ఎవరే ఉంటారు, లేకపోతే మరి మన హెయిర్ కటింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ రకంగా వేల పోస్టులు ఉంటాయి. ప్రాణాలకు తెగించి సైన్యంలో జాయిన్ అయిన సైనికులకు బీజేపీ ఇచ్చే గౌరవం గిదా ఒక దిక్కు. ఈ స్కీమ్ ను ఎంత తీసుకోవాలని దేశమంతా డిమాండ్ చేస్తుంటే అగ్నిపథ్ స్కీమ్ లో మొదటి రోజే 5 కోట్ల మంది అప్లై చేసుకున్నారన్న తప్పుడు పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అగ్నిపథ్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు అప్లై చేసుకున్నారు, తెలివని అమాయక జనాన్ని మోసం చేసేందుకేనా ఈ బీజేపీ వాళ్ళు చేసిన ప్రయత్నం? అసలు అగ్నివీరులందరూ 4 సంవత్సరాల టెంపరీ క్యాండిడేట్లే, వాళ్ళని తీసుకోవాలని కంపల్సరీ ఏం లేదనుకుంటా. అది ఈనాడు లాంటి పెద్ద న్యూస్ పేపర్లో వచ్చింది. ఇక సైనికుల భద్రత గురించి జనాలల్లా మీడియాలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక అఫీషియల్ లెక్క ఏంటంటే ఇప్పుడు ఆర్మీలో 15 ఏళ్లు పూర్తి చేసుకొని సంవత్సరానికి 1000 మంది బయటకు వస్తున్నారు. వాళ్ళ కేవలం 60 మందికి మాత్రమే ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మిగిలిన 940 మందికి ఉద్యోగాలు దొరకక సతమతం అవుతున్నారు. ఇక ఇప్పుడు ఈ కొత్త పథకం ఇంప్లిమెంటేషన్ లోకి వస్తే రిక్రూట్ చేసుకున్న వారిలో 20% మందిని మాత్రమే పర్మనెంట్ చేస్తారు అనుకున్నా, మిగిలిన 70% మంది అంటే సంవత్సరానికి 40,000 మంది బయటకు వస్తారు. 1000 మందికి ఉద్యోగం దొరకని దేశంలో 40,000 మందికి ఎట్లా ఉద్యోగ భద్రత కల్పిస్తారు? వాళ్ళ జీవితానికి గ్యారంటీ ఎవరిస్తారు? ఇక ఇప్పుడు కొద్ది మంది మహీంద్రా లాంటి కార్పొరేట్లు అగ్నిపథ్లో పనిచేసిన వాళ్లకు ఉద్యోగాలు ఇస్తామని ట్వీట్లు చేస్తున్నారు. మరి ఇప్పటిదాకా ఎంత మంది రిటైర్డ్ సైనికులకు ఇప్పుడు ట్వీట్లు పెడుతున్న ఉద్యోగాలు ఇచ్చిర్రు? 10th ఇంటర్ తోటి చదువు ఆపేసి సైన్యంలో పోయి 4 ఏళ్ల తర్వాత ఇంకా వస్తే ఆ క్వాలిఫికేషన్ తోటి మళ్ళా వాచ్మెన్లు సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగాలు ఇస్తారా, లేకుంటే అంతకంటే గొప్ప ఉద్యోగాలు ఏమని ఇస్తారా? ఇది కూడా క్లారిటీగా చెప్పాలి కదా. అటు హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండదు, ఇటు ఉద్యోగ భద్రత ఉండదు, అగ్నివీరులు అంటే గిదేనా? ప్రాణాలకు తెగించి పనిచేసే సైనికులేమో 4 ఏళ్లకే రిటైర్డ్ కావాలంట. ఇక అమిత్ షా కొడుకు జైషా క్రికెట్ లో ఏం ఊడవీకిండని బీసీసీఐ సెక్రటరీని చేసిండ్రో, గానీ ఆ జైషా పదవిని 2025 వరకు కొనసాగించాలని సుప్రీంకోర్టుకు ఎక్కిండు. ఇగ్గో గిట్లుంటది రాజకీయం. దేశ సైనికులకు ఒక నీతి, బీజేపీ లీడర్ల కొడుకులకు ఇంకో ధర్మమా? గిదేనా బీజేపీ దేశానికి నేర్పిస్తున్న ధర్మం? ప్రజలారా, ఇన్నరే వార్త, మీరేమంటారు? మీ కామెంట్ కూడా వీడియో కింద తప్పకుండా రాయండి.